Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ నరసాపురంలో అడుగుపెట్టేది అప్పుడే. వైసీపీ రెబెల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణమరాజు ఢిల్లీకే పరిమితమయ్యారు. దాదాపు ఏడాదిన్నర నుంచి నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం వైపు చూడడం లేదు. కరోనా కారణంగా నిన్న మొన్నటి వరకు రాలేకపోయానని చెప్పుకొచ్చిన రఘురామ కృష్ణమరాజు కరోనా తగ్గినా నరసాపురం వైపు చూడడం లేదు. ఆయన కేవలం ఢిల్లీ హైదరాబాదులకు మాత్రమే తిరుగుతున్నారు. రఘురామ కృష్ణమరాజు నరసాపురం పార్లమెంటు సభ్యుడు. ఆయన వైసీపీ తరఫున గెలిచి ఇప్పుడు రెబల్గా మారిన సంగతి తెలిసిందే. అదే సమయంలో నిత్యం వైసీపీ మీద విమర్శలు చేస్తూ కాకపుట్టిస్తున్నారు. రోజు మీడియా ముందుకు రావడం చెప్పిందే చెబుతుండడంతో రఘురామకృష్ణంరాజు మీడియా సమావేశాలు వెగట పుట్టిస్తున్నాయి. అయితే ఆయన కోవిడ్ తగ్గితే తాను నరసాపురం నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కరోనా కంట్రోల్లోనే ఉంది, కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ రఘురామకృష్ణంరాజు మాత్రం నరసాపురం పర్యటనకు ముందుకు రావడం లేదు. దాదాపు 2 ఏళ్లుగా ఆయన నరసాపురం ప్రజలకు దూరంగా ఉంటున్నారు. కేవలం ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారిని హైదరాబాదుకు రప్పించుకుని మాట్లాడుతున్నారు. ఆయన తరఫున అక్కడ ఇన్ఛార్జ్ అంటూ ఎవరూ లేరు. అయితే రఘురామకృష్ణంరాజు నరసాపురం రాకపోవడానికి కారణాలున్నాయంటున్నారు. వైసీపీ నేతలు తనపై వివిధ పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదు చేశారు. పార్టీని, జగన్ను దూషించిన కేసుల్లో రఘురామకృష్ణంరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నరసాపురం వస్తే తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, వాటినన్నింటినీ క్లియర్ చేసుకున్న తర్వాత వస్తానని రఘురామకృష్ణంరాజు తన సన్నిహితుల వద్ద అన్నట్లు తెలిసింది. బహుశా సంక్రాంతి కోడిపెందాలకు రాజుగారు నరసాపురం వచ్చే అవకాశం ఉంది.